అనగనగా ఒక కథ విందామా చందమామ కథ కప్ప రాజు పూర్వం ఒక పట్టణాన్ని మాంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పాపం ఆయనకు పిల్లల్లేరు ఆ పట్టపురాని చేయని వ్రతం లేదు పట్టని నోము లేదు కానీ ఏం లాభం ఎన్ని చేసినా పాపాయలు పుట్టలేదు పిల్లల్లేని దిగులుతో రాజు రాణి కృంగి కృషించిపోయారు ఒక రోజున రాణిగారు చెలికత్తలతో కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు అప్పుడు బంగారంలా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది అది పచ్చగా దగధగా మెరుస్తూ నీళ్లలో తేలుతూ మునుగుతూ ఎగురుతూ ఉన్నది రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూసి తనలో ఈ విధంగా అనుకుంది ఆహా ఆ కప్ప ఎంత చక్కగా ఉంది నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చే పెళ్లి చేస్తాను అని అనుకుంది రాణి ఇలా అనేసరికి కప్ప బెకబెక అరుస్తూ తన కోర్కే నెరవేరినట్టుగా అదొక రకంగా రాణిగారు వైపు చూసి బుడుంగుమని మునిగిపోయింది రాణిగారికి శరీరం పులకరించినట్లయింది అది జరిగిన నెలకే రాణిగారు గర్భవతి అయింది ఈ సంగతి వినగానే రాజుగారు ఆయన పరివారం ప్రజలంతా సంతోషంగా పండుగలు చేసుకున్నారు తొమ్మిది మాసములు సంతోషంగా గడిచిపోయాయి రాణి ఒక అందాల భరిణ లాంటి చక్కని ఆడశిశువుకు జన్మను ఇచ్చింది రాజుగారి సంతోషం ఇక చెప్పనవసరం లేదు ప్రజలంతా ఆనందోత్సవాల్లో మునిగితేలుతూ ఉన్నారు పదవ రోజున తల్లికి పిల్లకు చందన స్నానం చేయించి పురోహితులు రోహిణి అని పేరు పెట్టి జాతకం రాయించారు రాజు రాణి రోహిణిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు చూస్తుండగానే రోహిణికి పదహారు సంవత్సరాలు వచ్చేశాయి ఈ సంతోషంలో రాణి తన పూర్వం కప్పకు మనసులో చేసిన వాగ్దానం మర్చిపోయింది ఇప్పుడు రోహిణికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ సంగతి విన్న కప్ప మండిపడుతూ కొలనంతా వృధ చేస్తూ ఉన్నది ఒకరోజు రోహిణి స్నానం చేయటానికి తన తల్లిగారి కోనేరుకు వచ్చింది సమయం కోసం ఎదురు చూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి భుజానకెక్కింది రోహిణి భయపడి దానిని విదిలించి నీటిలోకి నెట్టేసింది కానీ కప్ప మళ్ళీ ఎగిరి పైకి వచ్చింది రోహిణి దాన్ని మళ్ళీ నీటిలోకి తోసి ఒడ్డుకొచ్చిన కప్ప వెంటబడి భుజమెక్కుతూ ఉంది రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పను ఒళ్ళో వేసుకుని ఇంటికొచ్చేసి తన తల్లితో జరిగిందంతా చెప్పింది అప్పుడు వెనకటి సంగతంతా రాణిగారికి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి గురించి చెప్పింది రోహిణి తన తల్లి మాట నెరవేర్చటానికై కప్పను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది అప్పుడు తన కూతురు మాతృభక్తికి మెచ్చుకొని ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణిని కప్పకిచ్చి పెళ్లి చేశారు పెళ్లి కాగానే రోహిణి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని కప్పను భుజాన్నెక్కించుకుని ఒక అడవిలోకి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది కొన్ని సంవత్సరాలకు భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రోహిణి తన భర్తకు మనుష్య రూపం ఇమ్మని కోరింది సరేనని వారు మాయమైపోయారు వెంటనే కప్ప చక్కని రాజకుమారుడిలాగా మారిపోయింది రోహిణి సంతోషంతో భర్తను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేసింది తల్లిదండ్రులు మిక్కిలి ఆనందపడి తిరిగి మహావైభవంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ